అందరికీ నమస్తే, నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో, నూనె నెయ్యి ఏమీ వాడకుండా నోట్లో వేసుకుంటే అట్లే కరిగిపోయే విధంగా స్వీట్ తయారీ విధానం చూద్దాం. చూడండి, ఇక్కడ రస్క్ ప్యాకెట్, 10 రూపీస్ రస్క్ ప్యాకెట్ మన ఇంట్లో ఉంటే కమ్మని స్వీట్ తయారు చేసుకోవచ్చు. ముందుగా ప్యాకెట్ను ఓపెన్ చేద్దాం. ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఈ 10 రూపీస్ రస్క్ ప్యాకెట్లో 7 పీసెస్ ఉన్నాయి. ఆ 7 పీసెస్తో మనము ఇప్పుడు స్వీట్ తయారు చేసుకుందాం. తయారీ విధానం, ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు పంచదారకు 1 కప్పు వాటర్ వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు పంచదార 1 కప్పు వాటర్ వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళైతే ఇది ఒకటి అది ఒకటి వేసుకోవాలి. తర్వాత 2 యాలకులు తుంచి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పంచదార అనేది బాగా కరిగి మనకి గులాబ్ జామ్ప అంటే కొంచెం జిగురుగా వస్తుంది కదా, అంతవరకు ఉడికించుకోవాలి. 1-5 నిమిషాలు టైం పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పంచదార మొత్తం కరిగి ఇలా ఉడుకుతుంది. ఇక్కడ కొంచెం జిగురుగా ఉంది, అప్పుడు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసిన తర్వాత వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనము ఎన్ని రస్కులు వేయాలనుకుంటున్నామో ఒక్కొక్కటి తీసి ఆ పంచదార పాకంలో ఇలా వేసుకోవాలి. మామూలుగా అయితే మనము బ్రెడ్ తీసుకువచ్చి అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తరువాత పంచదార పాకంలో వేస్తాము. అలా కాకుండా ఇలా రస్కులు తీసుకువచ్చి ఇలా చేసి చూడండి, చాలా ఆ బ్రెడ్ కన్నా ఈ రస్కులతోనే చాలా రుచిగా ఉంది. ఇలా వేసిన 2 నిమిషాలకి మరోవైపు ఇలా తిప్పుకోవాలి, అప్పుడు 2 వైపులా పాకం పీల్చుకుంటుంది బాగా. చూడండి, మీరే గమనించగలరు మనం వేసిన దానికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఎంత కమ్మని స్వీటు రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. అంతే అండి, ఈ ఐడియా చాలా బాగుంది కదా. ఆయిల్ నెయ్యి రెండు ఉపయోగించకుండానే రస్క్ ప్యాకెట్ ఉంటే చాలు, కమ్మని స్వీటు నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా తయారు చేసి పిల్లలకే కాదండి మనం కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. అంత రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్వీట్ ఐటమ్స్ మరిన్ని చూడాలనుకుంటే శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవన్నీ చూస్తూ ఉండండి. నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.